తమకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని నారాయణరావుపేట గ్రామ ప్రజలను కోరిన పోచంపల్లి నాగమణి శ్రీనివాస్. ఖచ్చితంగా కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి కోరుతున్నాను. నారాయణరావుపేట గ్రామ ప్రజలు ఖచ్చితంగా అభ్యర్థిగా బలపరిచినటువంటి పోచంపల్లి నాగమణ గారి యొక్క గుర్తు, కత్తెర గుర్తు ఖచ్చితంగా మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని గ్రామ అభివృద్ధి కోసం ఈ కత్తెర గుర్తుకు వేసి ఓటు వేసి ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశిస్తూ, ఖచ్చితంగా నేను గెలిపిస్తానని ఒక ఆశతో నేను ఉన్నా. నారాయణరావుపేట గ్రామ ప్రజల ఆశీస్సులతో, గ్రామంలో ఉన్నటువంటి మహిళా సంఘాల యొక్క ఆశీస్సులతో, గ్రామంలో ఉన్నటువంటి యువత ఆశీస్సులతో ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల మీద, అనేక రకాల ఉన్నటువంటి ఈ గ్రామంలో బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఏవైతే అనేక రకాల ఇల్లు లేనివంటి నిరుపేద కుటుంబాలు వాళ్ళందరూ కలిసి కూడా ఈరోజు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు నా తల్లి అయినటువంటి పోచంపల్లి నాగమణి గారిని సర్పంచ్ అభ్యర్థిగా బలపరచడం జరిగింది. ఏదంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి చాలా రకాల సమస్యలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి అనేక సంక్షేమ పథకాలు వచ్చినా కానీ ఇంటింటికి తిరుగుతూ తెలియజేసే వ్యక్తి లేరు. కనీసం ఇలాంటి పరిస్థితి నారాయణపేట గ్రామంలో ఉంది. ఏంటంటే ఈ గ్రామానికి కూడా అనేక రకాల కేంద్ర రాష్ట్ర నిధులు కూడా వస్తున్నాయి, ఖర్చు పెట్టలేక గ్రామంలో ఉన్న సమస్యలు తీర్చలేక ఖచ్చితంగా కొద్దిగా చదువుకునే వ్యక్తినిగా నన్ను అమ్మని నిలబెట్టిన రావడం జరిగింది. ఏదైతే ఈ గ్రామంలో ఉన్నటువంటి హాస్పిటల్లో సిబ్బంది లేని పరిస్థితి ఉన్నది, అదైతే నెలకు 2 సార్లు 3 ఏ ఇంట్లో సమస్య వచ్చినా కానీ ఆ నా సమస్యగా భావించి ఖచ్చితంగా 24 గంటలు ఒకరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి గ్రామ సమస్యలు ఏవైతున్నాయో నా సమస్యలుగా భావించి ఖచ్చితంగా ఎల్లప్పుడూ వాళ్ళకు అందుబాటులో ఉండి ఈ గ్రామాన్ని ఖచ్చితంగా ఈ జిల్లాలో 1గా తీర్చిదిద్దడానికి ఖచ్చితంగా నేను ఎల్లప్పుడు తోడ్పడతానని తెలియజేస్తున్నాను. కావున మీరందరూ ఆశీర్వదించి నన్ను ఒకసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించి ఈ ఒకసారి అవకాశం ఇవ్వాలని గ్రామ ప్రజలందరినీ కోరుతున్నాను.